జగనన్న ప్రభుత్వంలో ప్రతిష్టాత్మకంగా స్కూళ్ల అభివృద్ధి. ఈరోజు నాడు నేడు అన్న కార్యక్రమం నిజంగానే చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం బడులను విద్యను నిర్లక్ష్యం చేసి పిల్లల భవిష్యత్తుని వారి అభివృద్ధిని గాలికి వదిలేసింది. కానీ మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం నేటి పోటీ ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ముందుకు దూసుకెళ్లాలంటే అక్షరమే ఆయుధమని గ్రహించారు. కార్పొరేట్ స్కూళ్లలా ప్రభుత్వ బడులు, నాడు విరిగిన బల్లలు శిథిలావస్థలో ఉన్న పెనుమలూరు జిల్లా పరిషత్ హైస్కూల్ మరియు అన్నమయ్య జిల్లాలోని ముదివేడు ప్రైమరీ మరియు హైస్కూల్ నేడు కార్పొరేట్ స్కూళ్లలా తయారయ్యాయి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లోని 45,000 ప్రభుత్వ బడుల్లో దాదాపు 30,000 స్కూళ్ల రూపురేఖలే మారిపోయి our school has got IFB panels from the government. These IFB panels are more useful to gain more knowledge from the topics in our subjects. I'm proud to be a student of ZPHS Panamaluru. ఈ రోజు కంప్యూటర్ ల్యాబ్ లో సార్ నాకు ఎంతో చెప్పారు. ఎంఎస్ వర్డ్ లో ఫోటోస్ ప్రింట్ చేయడము, డాక్యుమెంట్స్ చేయడము. ఇప్పుడు మా స్కూల్లో ఈ క్లాసెస్ వల్ల చాలా ఈజీగా కంప్యూటర్ లెర్నింగ్ అనేది చాలా నాకు బాగా వచ్చింది. కార్పొరేట్ స్కూళ్లు శ్రీమంతులకే సాధ్యమయ్యే ఇంగ్లీష్ మీడియం చదువులు, డిజిటల్ ఎడ్యుకేషన్ ట్యాబ్లు, క్లాస్ రూముల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ మన ప్రభుత్వ బడుల్లో చదివే పేద పిల్లలకు ఉచితంగా అందుతున్నాయి. అంతేకాకుండా జగనన్న గోరుముద్ద కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు పిల్లలకు పౌష్టికమైన ఆహారం అందజేయడంతో పాటు మెనూని స్వయంగా విద్యార్థుల తల్లిదండ్రులే నిర్ణయిస్తారు. స్వచ్ఛమైన త్రాగునీటితో పాటు ఆహార నాణ్యతలో ఏమాత్రమూ లోటు లేకుండా అందజేస్తోంది మన జగనన్న ప్రభుత్వం. జగనన్న గోరుముద్ద మన గౌరవ ముఖ్యమంత్రి వారిలు ఒక డిఫరెంట్ మెనూని చూస్ చేశారు. ప్రతిరోజు ఏ రోజుకు ఆ రోజు సెపరేట్ మెనూ ఉంటుంది. పిల్లలందరూ కూడా చక్కగా భోంచేస్తారు. సో ఆ మెనూ డిజైన్లో కూడా పిల్లలకి చక్కటి పౌష్టికాహారము అలాగే డెలిషియస్గా ఉండే ఆహారము అందజేస్తూ ఉంటాము. చెప్పుకోవాల్సిన ముఖ్య అంశం ఏంటంటే ప్రతిరోజు క్వాలిటీ చెక్ ఉంటుంది. అంటే వీక్లీ షెడ్యూల్ వేసుకుంటారండి పేరెంట్స్ కమిటీ సభ్యులు, వారు వచ్చి చెక్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు సురక్షితంగా ఉండేందుకు 24 గంటలు సెక్యూరిటీతో పాటు పాఠశాల సమయాలలో ప్రతి టీచర్ విద్యార్థులను
సీఎం జగన్ మోహన్ రెడ్డి గారికి ఉన్న బాధ్యతే కదా. అందరికి నమస్కారం. నా పేరు తమ్మ శివగంగ. నేను పెరం పాఠశాల నిర్వహణ నిధి మరుగుదొడ్లు మరుగుదొడ్ల నిర్వహణ కోసం అమ్మ ఒడి డబ్బులో కొంత భాగం కూడా స్కూళ్ళకి పిల్లలకే కేటాయించబడుతుంది. మా స్కూల్లో టాయిలెట్స్ మెయింటెనెన్స్ అనేది బాగా మంచిగా జరుగుతుంది. ముందైతే పేరెంట్స్ ఎస్పెషల్లీ పీరియడ్స్ టైంలో స్కూల్కి పంపించాలంటే చాలా భయపడేవాళ్ళు మెయింటెనెన్స్ ఎలా ఉండిద్దని. కానీ ఇలా మెయింటెనెన్స్ చేశాక బాగా కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నాం స్కూల్కి వచ్చాక. సో ఈ మెయింటెనెన్స్ ఇవంతా చేయించినందుకు చాలా థ్యాంక్ యూ సార్. చెప్పింది మనకి విశాలమైన లైబ్రరీ ఉండటం ద్వారా మా క్లాసెస్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా బుక్స్ చదువుకుంటాము. ఇక్కడ ఉన్న బుక్స్లో మాకు గ్రామర్ బుక్స్ అనేవి అవైలబుల్గా ఉండడం ద్వారా మేము ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకుంటూ ఇంగ్లీష్ నేర్చుకుంటూ గ్రామర్ కూడా thank you.
ఐదవ తరగతి ఆరవ తరగతి నుండి అందరూ గవర్నమెంట్ స్కూల్ని కొంచెం చులకం చేసి చూస్తూ ఉంటారు. ప్రైవేట్ స్కూల్స్ ఏ స్టాండర్డ్ ఉంటాయి అని ఫిక్స్ చేస్తారు. కానీ ఇప్పుడు నాడు నేరు వలన చాలా ఇంప్రూవ్ అయ్యింది. ప్రైవేట్ స్కూల్స్లో లేని ఫెసిలిటీస్ ఇక్కడ ల్యాబ్స్ ఐఎఫ్పి స్టాబ్స్ మిడ్ డే మీల్ ఎస్పెషల్లీ అది డిలీషియస్గా ఉంటుంది మళ్ళీ న్యూట్రిషియస్గా కూడా ఉంటుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు సో ప్రైవేట్ స్కూల్కి గవర్నమెంట్ స్కూల్కి తేడా లేదు. మేబీ దే కెన్ ఈవెన్ బీట్ ప్రైవేట్ స్కూల్స్ ఇన్ మెనీ ఏరియాస్. సో ఎవ్రీ డే ఐ లుక్ ఫార్వర్డ్ నాట్ ఓన్లీ టు ద ఎండింగ్ బెల్ ఆఫ్ ది స్కూల్ బట్ ఆల్సో ద స్టార్టింగ్. విద్యార్థులు చురుగ్గా ఉండేందుకు ఏకాగ్రత పెంపొందించేందుకు ఆటలు ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే క్రీడా స్ఫూర్తి నింపుతాయి. అందుకే విశాలమైన క్రీడా ప్రాంగణం విద్యార్థులకు అందుబాటులో ఉంచింది మన జగనన్న ప్రభుత్వం. నాడు నేడు భాగంలో ఈ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చరే కాకుండా వాలీబాల్ క్యారమ్ స్కిప్పింగ్తో పాటు క్లాసెస్ ఇంకా గేమ్స్ ఉండడం వల్ల మేము ప్రతిరోజు స్కూల్కి వస్తున్నాం. కేవలం చదువులోనే కాదు మన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండేలా పాఠశాలల్లోనే చదువుతో పాటు సంగీతాన్ని కూడా నేర్పించగలుగుతున్నారు అంటే రేపటి తరం అభివృద్ధి గురించి జగనన్నకి ఉన్న ముందు చూపే కదా. నాకు గిటార్ అంటే చాలా ఇష్టం. నేర్చుకోవాలనే కోరిక ఉంది. మా ఇంట్లో పరిస్థితుల వల్ల నేర్చుకోలేకపోతున్నాను. నాడు నేడు ప్రోగ్రామ్స్ వల్ల స్కూల్ చాలా డెవలప్మెంట్ అయింది. నాకు ఎంతో ఇష్టమైన మ్యూజిక్ క్లాస్ కూడా పెట్టారు. గిటార్ కూడా నేర్చుకుంటున్నాను ప్లస్ ప్లే చేస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది. మన గౌరవ ముఖ్యమంత్రి గారి విజన్ ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న చిన్నారులందరూ కూడా గ్లోబల్ సిటిజన్స్గా ఎదగాలి అని. మనకి యాబ్సెంటిజం కూడా చాలా రెడ్యూస్ అయింది. అంటే అంతకుముందు పాఠశాలలో అంటే ఎన్రోల్మెంట్ కొంచెం తక్కువగా ఉండేది. నా ఎవ్రీ గవర్నమెంట్ స్కూల్ ఈజ్ ఫ్లడింగ్ విత్ కిడ్స్. పాఠశాలలో ఈ మార్పులన్నిటికీ కారణం కేవలం మనబడి నాడు నేడు అనే ఆ ఇనిషియేటివ్ అనమాట. అలాగే త్వరలో ఐబీ కరికులం అండి. ఐబీ కరికులం గవర్నమెంట్ స్కూల్స్లో ఇంట్రడ్యూస్ చేయడం అనేది ప్రపంచంలో నాకు తెలిసి ఎక్కడా ఉండుండదు. సో దట్ ఈస్ ఆల్సో అన్ ఇనిషియేటివ్ విచ్ విల్ బీ గ్రేట్ ఇనిషియేటివ్. 1వ తరగతి నుంచి 7వ తరగతి పిల్లలకు సిబిఎస్ఈ సిలబస్ను ప్రవేశపెట్టిన వైఎస్ఆర్సిపి ప్రభుత్వం రానున్న రోజుల్లో ఐబీ సిలబస్ని కూడా ప్రవేశపెట్టబోతోంది అంటే మన రాష్ట్ర విద్యార్థులని ప్రపంచ స్థాయిలో పోటీ పడేందుకు సిద్ధం చేస్తోంది మన జగనన్న ప్రభుత్వం. ఇన్ని సదుపాయాలతో పిల్లలకి నాణ్యమైన విద్య జగనన్న అందిస్తున్నారు కాబట్టే నేడు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఎన్నడూ లేని విధంగా యునైటెడ్ నేషన్స్ దాకా వెళ్ళి మాట్లాడగలుగుతున్నారు, ప్రపంచ స్థాయిలో పోటీ పడుతున్నారు. హాయ్, హలో, వి ఆర్ హియర్ అట్ యునైటెడ్ నేషన్స్ హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్. వి ఆర్ రిప్రజెంటింగ్ ఆంధ్రప్రదేశ్. మై ఫాదర్స్ నేమ్ ఇస్ సి దస్తగిరి, హి ఇస్ ఎ లారీ డ్రైవర్. మై ఫాదర్ నేమ్ ఇస్ జి గోపి అండ్ హి ఇస్ ఎ ఫార్మర్.